శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి. చిత్తూరు జిల్లా మదనపల్లి డివిజన్ డిప్యూటీ విద్యాశాఖ అధికారి కృష్ణప్ప గురువారం తంబళ్ళపల్లి మండలంలోని కన్నిమడుగు గోబిదిన్నే తంబళ్ళపల్లి ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యా కార్యక్రమాలు పదో తరగతి విద్యార్థుల విద్యా బోధన విద్యాభివృద్ధి పాఠశాలల అభివృద్ధి పరిశుభ్రత ఆరోగ్యం కరోనా నిబంధనలు తదితర అంశాలపై విద్యార్థులు ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి తీసుకోవాల్సిన అంశాలను ఉపాధ్యాయులతో సమీక్షించారు. మండల విద్యాశాఖాధికారి త్యాగరాజు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆయన వెంట ఉన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తరగతి గదుల్లోకి వెళ్ళి పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల్లోని నైపుణ్యతను పరిశీలించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఎంఈఓ త్యాగరాజు కృష్ణప్ప మీకు ఎనీ టైం మన ఉపాధ్యాయులు ఉన్నారు, ఎలా చదవాలా ఎలా చేయాలా ఏంటి మీ డౌట్స్ ఎన్ని ఎప్పుడు వచ్చి అడిగినా కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకోసమని ఈ ఇన్ని రోజులు పోయిన కాలం తిరిగారు కాబట్టి దాన్ని గతం గత వదిలేసి ఇంకా జరగబోయే రోజుల గురించి చాలా ఎక్కువ ఇంకా రెండు నెలలు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పటికే ఇంకా వన్ నాట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో సిలబస్ కంప్లీట్ చేసేస్తాం. అందుకోసం ప్రతిరోజు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని వెనక నుండి ముందుకి ముందు నుండి వెనక్కి ఆటోమేటిక్గా బాగా తనిఖీ చేసి కాన్ఫిడెంట్గా పోవాలి ఎగ్జామ్కి. అట్లా మీరు కాన్ఫిడెంట్ కోల్పోకూడదు. ఏది కూడా కానీ ఎగ్జామ్ పోతున్నామంటే యా ఏ విషయాలు నేను రాయగలనే హిమ్మత పోవాలి. అంతేగాని మీరు భయపడుతుంది ఆడ మనకు ఏమాత్రం తడబడేదానికి ఆస్కారం ఉంటుంది. మనకి ఎప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్, మన సబ్జెక్ట్ పైన పూర్తి కమాండ్ వచ్చినప్పుడే మనము ఆ వేసి ఎగ్జామ్ని కాన్ఫిడెంట్గా రాయగలం. మనం ఏదో ఒక 40 క్వశ్చన్లు నేర్చుకుని వేసిపోతాము, 20 క్వశ్చన్లు నేర్చుకుంటే కొంతమంది ఏమంటారంటే ఇదంతా ఎందుకంటే ఈ బ్యాగులు ఈ మూతలు ఎందుకు, ఒక 20 క్వశ్చన్లు నేర్చుకోకపోతే 5 వస్తాయి కదా, 5 రాసి సరిపోతుంది అని పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుంటాను అనుకోండి, ఎగ్జామ్ పోయే ముందే మీకు డౌట్ వస్తుంది, 20 రాకపోతే మీకంతా నీకు క్వశ్చన్ వస్తుంది ఏంటి అనేది భయం వస్తుంది. ఒకవేళ వచ్చిందనుకో ఓకే రాలేదనుకోండి అవుట్ 0, ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది, నీ లైఫ్ 0 అయిపోతుంది. అందుకోసమని మనం ఏం చేయాలంటే అంత బుక్ని లాస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతి సబ్జెక్ట్ పైన ప్రతి క్వశ్చన్ నిత్యగా తగ్గి తెప్పినాం అనుకోండి, ఏది ఇస్తాడైనా నేను రాయగలనే టైప్లో ధీమాగా ఎగ్జామ్ పోవచ్చు. ఆ ధీమా ఎప్పుడు వస్తుందంటే మనము ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కష్టపడి బాగా చదవాలా, చదివేసి బాగా చదవని చదవాలా, మళ్ళీ ఒకసారి రాయాలా, మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలా, చదవాలా రాయాలా గుర్తు తెచ్చుకోవాలి. ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ సెంటర్ లేకపోతే నేను చెప్పాను కదా, మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ ప్లస్ పోవాల్సిన సూత్రంతో ప్రాబ్లం వచ్చిందంటే మీరు ప్రతిసారి మిస్ అయింది చూడండి, ఫస్ట్ ఇయర్ మిస్ అయింది, సెకండ్ మిస్ అయింది, అది గుర్తుకొస్తుంది. గుర్తుకొస్తే నేను పలాన చోటు చేశాను ఈ ప్రాబ్లము, పలాన చోటు మిస్ జరిగింది అనే టైప్లో ఆటోమేటిక్గా అది కన్న పెడతానే స్టడీ స్టార్ట్ అయిందంటే ఎన్ని కోరిక నెలదు, ఎందుకంటే అది ప్రతిసారి చేసింది అనగదు, గుర్తుకొస్తుంది ఆటోమేటిక్. అట్లా మనం ఏం చేయాలంటే ప్రతి దానిపైన చదవడం రాయడం గుర్తు తెచ్చుకోండి, మళ్ళీ చదవడం రాయడం గుర్తు తెచ్చుకోండి. ఆటోమేటిక్ చేసామంటే మనము ఏదైనా చేయగలం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సార్ నాకు మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పి మ్యాథ్స్ ఏం చేసుకుంటాను, నాకు ఇంగ్లీష్ వస్తుందని ఇంగ్లీష్ చేసుకుంటాను, అట్లా కాదు, అన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఒకదాంట్లో 90 వచ్చి ఒకదాంట్లో 20 వచ్చిన డైలీ కదా, అట్లా ఆవరేజ్గా అన్నింటిలోనూ మంచి మార్క్స్ తీసుకునేట్టుగా బాగా కష్టపడి చదవాలి. మీరు ఇంకా ఈ సమయం ఉంది కాబట్టి, ఈ 2 నెలలు ఉంది కాబట్టి, ఈ 2 నెలలు ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా చాలా కష్టపడి చదివితే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంతో మనపైన ఆధారపడినారు, ఎంతోమంది కష్టపడి మన బిడ్డలు బాగా చదవాలని వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతుకుని పంపిస్తున్నారు, వాళ్ళ ఆశల్ని అడియాసలు చేయకూడదు.
మన ఉపాధ్యాయులేమి ఇంత కష్టపడి చెప్తున్నారంటే నా విద్యార్థులు బాగుండాలా, మా పాఠశాలకు మంచి పేరు రావాలా, నేను చెప్పిన దానికి సార్థకత ఉండాలా, నా శిష్యులు బాగుండాలా అని తపన పెడతారు ఉపాధ్యాయులు. తల్లిదండ్రులేమి నా బిడ్డ మంచి ఎదుగుదల రావాలా, మంచి స్థాయిలో ఉండాలా అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అదంతా మనపైన ఆధారపడింది. వాళ్ళ ఆశలు పెట్టుకున్నారా కానీ ఆశని ఆచరించాలా, వాళ్ళ ఆశని మనం కళలు కళ నిజం చేయాలంటున్నాము. వాళ్ళని కష్టపడుతుంది బాధ్యత మనపైన ఉంది కాబట్టి మీరు కొద్దిగా కష్టపడి మంచి పాఠశాలకు మంచి పేరు తీసుకొని వచ్చి అందరూ ఏ గ్రేడ్లో ఎంతమంది తెచ్చుకుంటారు ఏ గ్రేడ్ సపాస్. ఆ ఇన్స్పిరేషన్ కావాలి నాకు. ఓకేనా, నేను ఇంకా ఒక 15 డేస్ తర్వాత వస్తాను. మీకు ఒకవేళ లోపల ఫోబియా ఉండొచ్చు, నేను చేయి పైకెత్తేసాను నేను తెచ్చుకుంటాను తెచ్చుకోలేదు. నో, మనం అనుకుంటే ఏమైనా చేయగలం, నిరాకారం సృష్టించగలం. ఈరోజు ఆడపిల్లలు విమానాలు తోలుతున్నారు, రైళ్లు తోలుతున్నారు, ఆటోలు తోలుతున్నారు, ఏదైనా చేయగలరు అనుకుంటే మగపిల్లల కంటే కూడా. ఆ విధంగా మనకు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, సూపీరియారిటీ కాంప్లెక్స్ ప్రతి మనిషికి ఫోబియా అంటే భయం అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి ఏముంటుంది, నో ప్రాబ్లం. కొంతమందికి మొహమాటం, కొంతమందికి భయం, అట్లా అలాంటివి ఏమి ఉండకూడదు. ఆటోమేటిక్గా మనకు అవన్నీ లేదు తీసేసాం అనుకోండి, మనం ఎప్పుడు కూడా దాన్ని మనం అనుకున్నట్టు సాధిస్తాం. మనకి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలా, ఎందుకు రా చూద్దాం అనే టైప్ చెప్పాలి. మీకు డౌట్ ఉందా సార్, లేదు మీరు సలహా అడగండి, సార్ నాకు పలానా సబ్జెక్ట్ కష్టంగా ఉంది, దీన్ని ఎలా చేయాలి సార్, దీన్ని ఎలా సవాలు సార్ చెప్పండి, మీకు సలహాలు ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది, నేను ఎంత చెప్పినా కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది. దానికి ఏం చేయాలంటే మనము ఇప్పుడు 8 పీరియడ్లు చెప్తా రోజుకి, 8 పీరియడ్లో మీరు ఒక్కో సబ్జెక్ట్ ఇంగ్లీష్ వస్తారు, ఇంగ్లీష్ ఒక 45 మినిట్స్, ఇంకో తెలుగు తెలుగు 45 మినిట్స్ చెప్పేసిన వల్ల వేరే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసిన టైం అంటే సాయంత్రం పోతానే ఈవినింగ్ ఒక 1 అవర్ రిలాక్స్ అయ్యేసి కూర్చొని ఒక 20 మినిట్స్ ఒక సబ్జెక్ట్ ఇవ్వడం. ఈరోజు ఇంగ్లీష్ ఏం చెప్పాడు రాయడం, హోంవర్క్ ఏమన్నట్టు చేయడం, నెక్స్ట్ ఒకసారి చదువుకోవడం, ఓకే అది సబ్జెక్ట్. అట్లా ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఫుడ్ తినేసి హాయిగా పనుకుంటాం. పనుకున్న తర్వాత అర్లీగా పనుకోవాలి, నైట్ 11 గంటలకు ఉండేసి మళ్ళీ అర్లీ మనం లేదు 4:30 5 గంటలకు లేచి నైట్ మనం పనుకున్న తర్వాత ఓన్లీ గుండె ఊపిరితిత్తులు మనం పనిచేస్తుంటాయి, కళ్ళు రెస్ట్ తీసుకుంటాయి, చివరి మూడు రెస్ట్ తీసుకుంటాయి, ముక్కు గాలి పీచుకుంటూ ఉంటుంది, అన్ని రెస్ట్ బాడీలో అన్ని పార్ట్స్ రెస్ట్ తీసుకుంటాయి. మార్నింగ్ లేస్తేనే అన్ని బాడీస్ యాక్టివ్గా ఉంటాయి, మెదడు కూడా యాక్టివ్గా ఉంటుంది. లేచి ముఖం కడుక్కునేసి ఏదైతే కష్టమైన సబ్జెక్ట్ ఉందో దాని ఎత్తు చదివినాం అనుకోండి, ఒక శ్రమపడి 4 సార్లు చదివినాం అనుకోండి, కంప్యూటర్లో ఏ విధంగా స్కానింగ్ చేస్తామో ఆ విధంగా అతుకుపేటుగా మెచ్చిపోతుంది మైండ్. అట్లా కష్టమైన సబ్జెక్ట్కి కొద్దిగా దానికి సపరేట్గా కేటాయించి అన్ని మార్నింగ్ వేసి చదివినాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఏది ఉండదు, పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు, మైండ్ రిలాక్స్గా ఉంటుంది. దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండే దాని భాస్కర్ ఉంటుంది. ఆ విధంగా కష్టమైన సబ్జెక్ట్ పైన కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకుని అర్లీగా లేచి చదువుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనము ఆ కష్టమైన సబ్జెక్ట్ని ఈజీగా చేసుకోగలం. నెక్స్ట్ ఏమంటే నోట్స్.